ఎంఎంఎస్ కిచెన్. ఈరోజు ఎంఎంఎస్ కిచెన్లో స్నాక్ స్పెషల్ పాలక్ స్వీట్ కార్న్ సమోసా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు 3 కట్టలు పాలకూర సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 1 కప్పు స్వీట్ కార్న్ దీన్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. 1/2 కిలో మైదా, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకోవాలి, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, వాటర్ సరిపడినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. తయారు చేసుకునే విధానం: మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మరగనివ్వాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ మరుగుతూ ఉంటుంది. ఈ లోపుగా మనం ముందుగా తీసి పెట్టుకున్న మైదా పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. దానిలో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మైదా పిండిలో ముందుగా మరిగించి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. దీనిలో వేడి చేసిన ఆయిల్ పోయడం వల్ల మనకు సమోసా క్రిస్పీగా వస్తుంది. పిండిని ఈ విధంగా స్మూత్గా వచ్చే వరకు మనం కలిపి దీన్ని 1 అవర్ పాటు నాననివ్వాలి. ఈ లోపుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. కళాయి హీట్ ఎక్కింది. దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన ఆయిల్లో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు దోరగా వేగాయి. దీనిలో మనం ముందుగా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకుందాం. పాలకూరను బాగా మగ్గనివ్వాలి. దీనిలో తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుందాం. ఈ విధంగా ఉప్పు వేయడం వల్ల పాలకూర బాగా మగ్గుతుంది. పాలకూర మగ్గడానికి 1-10 నిమిషాలు టైం పడుతుంది. పాలకూరను మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ వాటర్ అంతా మొత్తం కంప్లీట్గా పోయే వరకు మనం పాలకూరను మగ్గించుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోయింది. పాలకూర కూడా చక్కగా మగ్గింది. ఈ మగ్గిన పాలకూరలో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుందాం. దీనిలో తగినంత కారం కూడా వేసుకుందాం. దీన్ని 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సమోసా స్టఫింగ్ రెడీ అయింది. దీన్ని చల్లారబెట్టుకుందాం. ఈ మిశ్రమం చల్లారింది. దీనిలో నిమ్మరసం వేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే గనక చేదు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చల్లారాక నిమ్మరసం వేసుకోవాలి. తయారైన ఈ మిశ్రమంను పక్కన పెట్టుకొని ఈ లోపుగా మనం సమోసాలు తయారు చేసుకుందాం. డీప్ ఫ్రైకి మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ స్లో ఫ్లేమ్లో మరుగుతూ ఉంటుంది. ఈ లోపుగా సమోసాలు తయారు చేసుకుందాం. పిండిని మనం చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం చపాతీ పీట ఒకటి తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ముద్దలను సన్నగా చపాతీ మాదిరిగా చేసుకోవాలి. ఈ విధంగా పలచగా ఒత్తుకున్నాక దీన్ని మధ్యలో కట్ చేసుకుందాం. తర్వాత హాఫ్ పీస్ తీసుకొని మనం వీటిని సమోసాల మాదిరిగా చుట్టుకోవాలి. ఇది ఊడిపోకుండా ఉండాలంటే మనం వీటిని వాటర్ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ను పెట్టుకుందాం. దీనికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని వీటిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. గట్టిగా ఒత్తుకోవడం వల్ల మనం లోపల పెట్టుకున్న స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం సమోసాలన్నింటినీ రెడీ చేసుకుందాం. సమోసాలు మొత్తం ఈ విధంగా రెడీ చేసుకుందాము. చేసుకున్నాక మనకి ఈలోపుగా ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన ఆయిల్లో ఈ సమోసాలు వేసుకొని స్లో ఫ్లేమ్లో దోరగా వేగించుకోవాలి. వీటిని స్లోగా పెట్టి వేగిస్తే మనకి సమోసాలు చాలా క్రిస్పీగాను టేస్టీగాను వస్తాయి. వీటిని మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి. దోరగా వేగాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సమోసాలను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. అంతే, స్వీట్ కార్న్ పాలక్ సమోసాలు రెడీ అయినాయి. ఈ వేడివేడి సమోసాలను మనం సాస్తో పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా తింటారు. దీనిలో మనం స్వీట్ కార్న్ పాలకూర వేసినందువలన దీనికి మనకు కావాల్సినంత ప్రోటీన్స్ అందుతాయి. ఇవి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటాయి. మన బంధువులు వచ్చినప్పుడు కానీ ఈ విధంగా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం రేపటి MMS కిచెన్లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ MMS కిచెన్. ధన్యవాదాలు.